ఈ వీడియోకి మీ అందరికీ స్వాగతం మనం మునుపటి వీడియోలో దూర సూత్రం గురించి తెలుసుకున్నాం మరియు అర్థం ఈ ఈరోజు మనం ఈ వీడియోలోని విభజన సూత్రం గురించి అనగా సెక్షన్ ఫార్ముల గురించి అధ్యయనం చేస్తాం మీ అందరికీ తెలుసు ఏదైనా వస్తువు పదార్థం దూరం మొదలైన వాటిని సమాన నిష్పత్తిలో విభజించడానికి మనం దాని సగం అనగా దానిని రెండు భాగాలుగా చేస్తామని అయితే ఏదైనా వస్తువు పదార్థం దూరం మొదలైనవి వేర్వేరు నిష్పత్తుల్లో ఎలా పంచవచ్చో మీరు చెప్పగలరా సరిగ్గా చెప్పారు దీనికోసం మనం నిష్పత్తిని ఉపయోగిస్తాం ఏ మరియు బి గ్రామాల మధ్యలో వంద కిలోమీటర్ల రహదారిని ఒక వంతెన అనగా బిందువు సి మూడు నిష్పత్తి ఏడులో విభజిస్తుంది అయితే మీరు చెప్పగలరా వంతెన నుండి ఎక్కువ దూరంలో ఏ గ్రామం ఉంటుంది సభాష్ దీనికోసం మనం రెండు నిష్పత్తులను కూడదాం మరియు రహదారి యొక్క ఒక భాగం ఏ సి ముప్పై కిలోమీటర్లు మరియు రెండవ భాగం డెబ్బై కిలోమీటర్లు కాబట్టి మనం చెప్పవచ్చు గ్రామం బి వంతెన నుండి ఎక్కువ దూరంలో ఉంటుంది ప్రభుత్వం గ్రామం ఏ మరియు గ్రామం బి మధ్యలో ఒక వంతెనను ఎటువంటి ప్రదేశంలో నిర్మిద్దామనుకుంటుందంటే వంతెన నుండి గ్రామం ఏ మరియు వంతెన నుండి గ్రామం బిల దూరం యొక్క నిష్పత్తి ఎం నిష్పత్తి ఎన్లో ఉండేలా కాబట్టి మీరు చెప్పగలరా ఎక్కడైతే వంతెన నిర్మాణం జరుగుతుందో దాని నిరూపకాల విలువ ఏమవుతుందో రండి దీనిని కలిసి సాధిద్దాం మొదటి ఇచ్చిన స్థితిలో నిరూపకాలను వ్యక్తీకరిద్దాం ఓ మూల బిందువు మరియు ఓఎక్స్ మరియు వై వరుసగా అక్షం మరియు అక్షం అనుకుందాం ఇక్కడ ఏ యొక్క నిరూపక బిందువులు ఎక్స్ ఒకటి వై ఒకటి మరియు బి యొక్క నిరూపక బిందువులు ఎక్స్ రెండు వై రెండు ఇప్పుడు మీరు వంతెన యొక్క నిరూపక బిందువులను చెప్పగలరా ఎక్స్ వై వంతెన యొక్క బిందువు సి యొక్క నిరూపకాలు అనుకుందాం ఇది ఏ బిని ఎం నిష్పత్తి ఎన్లో లో విభజిస్తుంది బిందువు ఏ బి మరియు సి నుండి ఎక్స్ పై వరుసగా ఏఎల్ సిఎన్ మరియు బిఎం లంబంగా గీద్దాం ఇప్పుడు బిందువు ఏ నుండి సిఎన్ పై మరియు సి నుండి బిఎం పై లంబం గీద్దాం ఇది ఈ విధంగా ఉంది ఏఎల్ లంబం ఓఎక్స్ బిఎం లంబం ఓఎక్స్ సిఎన్ లంబం ఓఎక్స్ పై బిందువు ఏ మరియు సి నుండి ఏహెచ్ మరియు సికే వరుసగా సిఎన్ మరియు బిఎం పై లంబంగా ఉంది ఇక్కడ బిందువు హెచ్ యొక్క నిరూపకాలు ఎక్స్ వై ఒకటి మరియు కే యొక్క నిరూపకాలు ఎక్స్ రెండు వై దీనిని మనం ఈ విధంగా చూపుతాం జాగ్రత్తగా చూడండి మరియు ఈ చిత్రంలో మీరు ఎన్ని త్రిభుజాలు కనబడుతున్నాయో చెప్పండి సరిగ్గా చెప్పారు ఇక్కడ మనకి రెండు త్రిభుజాలు త్రిభుజం హెచ్సి మరియు త్రిభుజం లభిస్తాయి ఇక్కడ కోణం ఏహెచ్సి మరియు సీకెబి తొంభై డిగ్రీలకి సమానం అవుతుంది కాబట్టి కోణం ఏ కోణం సిబికేకి సమానంగా ఉంది ఎందుకంటే రేఖాఖండం సిహెచ్ బీకేకి సమాంతరంగా ఉంటుంది మరియు ఏ ఒక తిరియ గ్రేఖ మీరు చెప్పగలరా ఈ త్రిభుజం త్రిభుజం యొక్క ఏ సర్వసమానత్వ నియమాన్ని అంటే క్రైటీరియా చూపిస్తుందో సభాష్ ఇది త్రిభుజం సర్వసమానత్వం యొక్క ఏ ఏ చూపిస్తుంది దీన్ని బట్టి మనం చెప్పవచ్చు త్రిభుజం ఏ మరియు సీకెబి సరూప త్రిభుజాలు కాబట్టి సమీకరణం ఒకటిలో చూపిన విధంగా వాటి అనురూప భుజాల నిష్పత్తి కూడా సమానంగా ఉంటుంది చిత్రం సహాయంతో మనం చూడవచ్చు ఏహెచ్ సమానం ఎక్స్ మైనస్ ఎక్స్ ఒకటి సీకే సమానం ఎక్స్ రెండు మైనస్ ఎక్స్ మరియు సిహెచ్ సమానం వై మైనస్ వై ఒకటి మరియు బీకే సమానం వై రెండు మైనస్ వై సమీకరణం ఒకటిలో ఏసీ బీసీ ఏహెచ్ సీకే సిహెచ్ మరియు బీకేల విలువలను ప్రతిక్షేపిస్తే ఇక్కడ ఏసీ మరియు బీసీల విలువలు వరుసగా ఎం మరియు ఎన్ ఇవ్వబడ్డాయి ఇప్పుడు మీరు బిందువు సి యొక్క నిరూపకాలు ఎక్స్ మరియు వై యొక్క విలువలు కనుగొనవచ్చా రండి దీని సమాధానం కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం సమీకరణం ఒకటి నుండి ఈ రెండు నిష్పత్తులని పోలిస్తే పరిష్కరిస్తే మనకి ఎక్స్ యొక్క విలువ ఎం ఎక్స్ రెండు ప్లస్ ఎన్ ఎక్స్ ఒకటి బై ఎం ప్లస్ ఎన్ లభిస్తుంది సమీకరణం ఒకటి యొక్క ఈ రెండు నిష్పత్తులను పోల్చి పరిష్కరిస్తే వై యొక్క విలువ ఎం వై రెండు బై ఎం ప్లస్ ఎన్ లభిస్తుంది కాబట్టి మనం చెప్పవచ్చు వంతెన నిర్మాణం చేసే స్థలం బిందువు సి యొక్క నిరూపకాలు ఎం ఎక్స్ రెండు ప్లస్ ఎక్స్ ఒకటి బై ఒకటి బై ఎం అని మనం చెప్పవచ్చు మనం చూసాం రెండు బిందువులు ఏ మరియు బీలను కలిపే రేఖాఖండం ఏ బిని ఎం నిష్పత్తి ఎన్లో విభజించే బిందువు సి యొక్క నిరూపకాలు దీనిని మనం విభజన సూత్రం అనగా సెక్షన్ ఫార్ములా అని కూడా అంటాము ఈ వీడియోలో మనం విభజన సూత్రం ద్వారా రెండు గ్రామాల మధ్య నిర్మించే వంతెన యొక్క నిరూపక బిందువుల గురించి అధ్యయనం చేశాం దీని ఆధారంగా కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల్ని మనం తదుపరి వీడియోలో చూస్తాము